हेलो व्यूअर्स, वेलकम टू एमएनएम कुकिंग चैनल। मनम चेसुकोबोये रेसिपी नेम चिकन कर्री। ई कर्री चपाती बगारा राइस इंका वाइट राइस लोकि चाला बागुंटुंदंडी। मुंदुगा स्टव नि वेलिगिंचुकोनी कोंचेम ऑयल वेसुकोनी जीलकर्र दालचीन चेक्क मरियु तरिगि पेट्टुकुन्न उल्लिपायलनु कूडा याड चेसुकोनी गोल्डन ब्राउन कलर वच्चे वरकु वेगनिव्वाली। ఈ లోపు మనం చికెన్ ని మారినేట్ చేసి పెట్టుకుందామండి। చికెన్ 1.5 కేజీ తీసుకున్నాను। దీనికి 1.5 స్పూన్ salt యాడ్ చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం యాడ్ చేసుకొని కలిపి పెట్టుకుంటున్నాను। చూసారు కదా ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేసింది। సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి। ముందుగా నానబెట్టిన చికెన్ ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికే వరకు తిప్పుకుంటూ ఉండాలి। ఇలా ఇంకోసారి తిప్పి మనం మూత పెట్టుకుందామండి। సో ఈ టైం లో వాటర్ అంతా ఊరుతాయి। ఈ వాటర్ తోనే చికెన్ చాలా వరకు ఉడికిపోతుంది। ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను। చూసారు కదా ఈ వాటర్ నేనే యాడ్ చేయలేదండి, ఈ విధానంతటికి అవే ఊరాయి। సో చికెన్ హాఫ్ కుక్ అయిపోయింది, మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకుందాం। కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు। సో నేను ఇక్కడ కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను। చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి। ఇంకా దింపుకునే ముందు మనం గరం మసాలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ విత్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్। థాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్వేస్ బీ హ్యాపీ।